गुड मॉर्निंग एवर फ्रेंड्स का गुड मॉर्निंग एवरीबडी थैंक यू ऑल फ्रेंड्स कॉम्पिटिटिव एग्जाम्स గురించి ఒక 30 మినిట్స్ వీడియో చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని అయితే ఫస్ట్ మినిట్ నుంచి ఎండింగ్ మినిట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేది ఒక రోజు రెండు రోజుల్లో చదివితే సరిపోదు ఇంచుమించు 2 ఇయర్స్ ప్రిపరేషన్ ఉండాలి 2 ఇయర్స్ ప్రిపరేషన్ ఉంటే గానీ మీకు రాదు చాలామంది కంట్రీస్ డిస్ట్రిక్ట్స్ క్యాపిటల్స్ స్టేట్ క్యాపిటల్స్ కంట్రీస్ పార్లమెంట్స్ కంట్రీస్ కరెన్సీ కంట్రీస్ అధ్యక్షులు కంట్రీస్ ప్రెసిడెంట్లు స్టేట్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫారెస్ట్లు ఇవన్నీ కూడా పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ నౌకాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలు బస్ స్టేషన్స్ కనెక్టివిటీ గురించి చాలా చక్కగా చెప్పారు ఫ్రెండ్స్ చాలా చక్కగా చెప్తున్నారు మాస్టర్ గారు అని అంటున్నారు అవి చాలా బిట్స్ రిపీట్ అయి వస్తున్నాయట ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారు చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా అయితే మీరు చదివేటప్పుడు ఎక్కువ మంచి మంచి బుక్ ఆదర్శను సెలెక్ట్ చేసుకోవాలి లైబ్రరీలో గంట రెండు గంటలు చదివితే సరిపోదు ఇంచుమించు నాన్ స్టాప్గా రోజుకి 18 గంటలు శ్రమ పడితే కానీ మీకు పోస్ట్ అనేది రాదు తప్పు వచ్చినా రైట్ వచ్చినా సమ్స్ ఊరికే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో మెనీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి మీకు ఖచ్చితంగా రాకపోతే మీకు ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీ రాకపోతే ఇంకొక దాని మీద దృష్టి పెట్టండి ప్రతి మనిషికి ఒక అభిరుచి ఉంటుంది మన అభిరుచి తగ్గట్టు వెళ్ళిపోవాలి రాదు ఇది నేను చేయలేను అనుకుంటే నెగిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ సెన్స్ అనే దగ్గర రానివ్వకూడదు పాజిటివ్ దృక్పథం ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ పాజిటివ్ సెన్స్ ఎప్పుడైతే ఉందో మనం ఖచ్చితంగా మనం జీవితంలో రాణిస్తాం ఫ్రెండ్స్ పాజిటివ్ దృక్పథం చాలా మంచిది పాజిటివ్ దృక్పథంలో మనకు మంచి మంచి అన్నీ తెలుస్తాయి మనం జీకే చదివేటప్పుడు మెయిన్ మనం అంతర్జాతీయ జాతీయ స్టేట్స్ జిల్లాలు మండలాలు చదివేటప్పుడు చాలా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే గవర్నమెంట్ వారు తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా సోషల్ ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ వాటిని బాగా తరచుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రోజు ఎవ్రీడే ఎక్కువ మనం ఏదో ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఒక రోజు రెండు రోజులు చదివేసుకున్నామంటే సరిపోదు ఫ్రెండ్స్ చాలా వెరీ వెరీ బీ సీరియస్ బీ ఎలర్ట్ మనం చదివింది మనకి బాగా వంట పట్టాలంటే మెమరీ పవర్ కూడా ఎక్కువగా ఉండాలి మెమరీ పవర్కి ఎక్కువ విజిటబుల్స్ తినాలి ఎక్కువ ఆకుకూరలు తినాలి ఆకుకూరల్లో చాలా చక్కని ఖనిజ లవణాలు ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి ఆకుకూరల్లో మనం ఆకుకూరలు తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా ఫాస్ట్గా మనకు మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చేసి చూడండి మీరు మాంసాహారాన్ని అవాయిడ్ చేయండి ఎక్కువ మనం ఆకుకూరలు కాయగూరలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు ఖచ్చితంగా జీవితంలో రాణిస్తారు ఉద్యోగం మాస్టర్ చెప్పారు నేను ప్రిపేర్ అయ్యాను నా ఉద్యోగం రాలేదన్న డిసప్పాయింట్మెంట్ వద్దు డిస్కరేజ్ వద్దు మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు నిరుత్సాహం మన పతనానికి దారి తీస్తుంది జాబ్ రాకపోతే వేరే దాని మీద దృష్టి పెట్టండి ఒక సిమెంట్ షాపు ఒక ఐరన్ షాపు లేకపోతే ఏదో ఒకటి ఫ్యాన్సీ స్టోర్స్ మెడికల్ షాపు ఒక క్లాత్ మర్చెంట్స్ బోర్డు ఉన్నాయి బతకడానికి మనం బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి మన మెదడు పెట్టాలి మన మైండ్కి పొద్దును పెట్టాలి జ్ఞాపక శక్తి గురించి చెప్పిన వీడియోలు చాలా చక్కగా ఆదరిస్తున్నారు దిస్ ఈజ్ రియల్ ఎందుకంటే జ్ఞాపక శక్తి ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి సాత్విక ఆహారాన్ని ఎక్కువగా తినండి శాకాహారానికి బెస్ట్ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి మన ఆహారాన్ని బట్టి మన ఆలోచన ఇది ఆధారపడి ఉంటుంది మనం చక్కగా తోటకూర పాలకూర పప్పు దినుసులు అయితే తింటే మన సాత్విక లక్షణాలు వస్తాయి పసు మాంసము మేక మాంసము ఇటువంటి అనారోగ్యకరమైన ఆహారాలన్నీ తింటే మన క్రూర ప్రవృత్తి క్రిమినల్ మెంటాలిటీ ఎక్కువ డెవలప్ అవుతుంది కాబట్టి మన సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి ఫ్రెండ్స్ సాత్విక ఆహారంలో చక్కని మినరల్స్ చక్కని ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ వైటమిన్స్ చక్కగా ఉన్నాయి కాబట్టి
సాత్విక ఆహారాన్ని బాగా తినండి. దానివల్ల మీరు కాంపిటేటివ్లో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే మనకి మెయిన్ పాజిటివ్ సెన్స్, మెయిన్ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉండాలి. నేను చెప్పాను కదా పోట్ల గురించి చెప్పాను, అవన్నీ కూడా బాగా రాసుకున్నారు నోట్స్లో. తూర్పు తీరంలో పోర్ట్లు, పశ్చిమ తీరంలో పోర్ట్లు. తూర్పు తీరంలో విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ చాలా ఫేమస్ పోర్ట్, ఇది వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ ఇన్ ద వరల్డ్. వెరీ వెరీ ఎగుమతులు దిగుమతులు ఎక్కువగా జరుగుతాయి విశాఖపట్నం పోర్ట్ నుండి, కాకినాడ పోర్ట్ నుండి ఎక్కువగా జరుగుతాయి కృష్ణపట్నం పోర్ట్ నుండి. కృష్ణపట్నం అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. చెన్నైలో కూడా అంతర్జాతీయ వ్యాపారం బాగా జరుగుతుంది చెన్నై. చెన్నైలో కూడా చాలా చాలా ఇంటర్నేషనల్ సంస్థలు అన్నీ ఉన్నాయి చెన్నై. చెన్నై వెరీ వెరీ ఓల్డెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడో 1667 ఏర్పడిన చెన్నై మున్సిపల్ కార్పొరేషను చాలా ఫేమస్. ఇది హిస్టారికల్ బిల్డింగ్స్ అన్నీ కూడా చెన్నైలోనే ఉన్నాయి. చెన్నై ఒకరోజు రెండు రోజులు చూస్తే సరిపోదు, ఇంచుమించు 2 సంవత్సరాలు ఉంటాయి. కానీ చెన్నైలో మనం అన్ని సంస్థలు చూడడానికి వీలు పడదు. అన్నీ చూడాలంటే పశ్చిమ తీరంలో అయితే మనకి కాండ్లా పోర్ట్ నుంచి ఇతర దేశాలకు అంతర్జాతీయ రవాణా బాగా జరుగుతుంది. కాబట్టి విమానాశ్రయాల గురించి, పోర్ట్ల గురించి, అదే వేస్ రోడ్ వేస్ అయితే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న హైవే వెరీ వెరీ బిగ్గెస్ట్ హైవే ఇన్ ద ఇండియా, వెరీ ఫేమస్ హైవే. హైవేస్ గురించి కూడా నేర్చుకోండి. పోస్టల్ మండలాలు, పిన్ కోడ్ మండలాల గురించి కూడా నేర్చుకోండి. రైల్వేస్ మండలాలు కూడా నేర్చుకోండి. అలాగే అంతర్జాతీయ అంతరిక్షం, అంతరిక్షం గురించి భారతదేశంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్, ఇవి కాంచనగంగ, ఈ శిఖరాల గురించి కూడా నేర్చుకోండి. అలాగే కొత్తగా రాష్ట్రాలు విడిపోయినాయి కదా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ను, ఆ రాష్ట్రాల గురించి కూడా తెలుసుకోండి. లాస్ట్ స్టేట్ ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణ కింద విడిపోయింది, దాని గురించి కూడా వివరాలు సేకరించండి. చాలా సీరియస్గా ప్రిపరేషన్ చేస్తే కానీ మీరు డిఎస్సి ఆర్ఆర్బి అటెంప్ట్ చేయలేరు. 1 to 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆర్ఆర్బి ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇంగ్లీషులో చదవాలంటే మీరు అట్లాస్ ఇంగ్లీష్ బుక్ తీసుకోండి, ఇంగ్లీష్ తెలుగు 2 బుక్స్ తీసుకోండి. మీరు చక్కగా పోస్ట్ సాధిస్తారు, మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, మీకు జాబ్ వస్తుంది. బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ అయితే రాజమండ్రిలో ఆర్కే స్టడీ సెంటర్ వారు చాలా బాగా చెప్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ గ్రేటెస్ట్ వెరీ ఫేమస్ ట్యూటోరియల్స్ ఇన్ రాజమహేంద్రవరం ఆర్కే స్టడీ సెంటరు జాంపేటలో ఉంది. వాళ్ళు చెప్పే కంటెంట్ చాలా రిలివెంట్గా ఉంది, నేను చదివినాను. బ్యాంక్ పోస్ట్ రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని త్రిమూర్తి రాజ మాస్టర్ చాలా చక్కగా చెప్తున్నారు, వీడియోస్ బాగున్నాయి. కాంపిటేటివ్స్ బాగా ఆయన ప్రిపేర్ అయ్యి ఏ విధంగా చదవాలనే మార్గం, దిశ మార్గనిర్దేశకత్వం ఇస్తున్నారు ఆ మాస్టర్కి. వెరీ వెరీ అప్రిషియేట్ యూ, వెరీ వెరీ గ్రేట్ సార్ అని కామెంట్స్లో వస్తున్నాయి. మెనీ మెనీ థ్యాంక్స్ సార్ మాస్టర్ గారు. ఎక్కడ చేస్తున్నారంటే సుబ్బతంపేటలో నేను చేయట్లేదు, గండేపల్లిలో చేస్తున్నాను. ట్రాన్స్ఫర్లో నేను బదిలీ అయినాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మీకు చెప్తాను. మీరు కంగారు పడి తప్పు చేయొద్దు. జీకేలోనే అలా అర్థమెటిక్ యాటిట్యూడ్ కూడా నేను చెప్తాను. చిన్న చిన్న సమ్స్ మాకు రావట్లేదు అంటున్నారు, చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, అవి నేను బోర్డు మీద చేసి మీకు వీడియోస్ పంపిస్తాను, మీరు శ్రద్ధగా చూడండి. ఫస్ట్ స్టార్ట్ చేసిన వరకు ఎండింగ్ వరకు చూస్తే మీకు జీకే అర్థమవుతుంది. వరల్డ్ గురించి నేను ఇంకా సేకరిస్తాను, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఏషియన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్ గురించి కూడా నేను చెప్తాను. వరల్డ్ జీకే, వరల్డ్ స్టాక్ జీకేలో నా దగ్గర 4 నోట్స్లు ఉన్నాయి. నేను బాగా ప్రిపేర్ అయ్యి, నేను బాగా ప్రిపరేషన్ పెట్టుకుని మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరూ నా స్టూడెంట్స్ అందరూ నా విద్యార్థులందరూ బాగా రాణించి మీరు చక్కని విద్యావకాశాలు తెచ్చుకుని మీరు పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో నిలదొక్కుని జాబ్ తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటప్పుడు అట్లాస్ని, విజేత కాంపిటీషన్స్, విక్రమ్ పబ్లికేషన్స్, విజిఎస్కి బాగా ప్రాధాన్యత ఇవ్వండి. డైలీ ద ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి బాగా చదవండి. లైబ్రరీలో 10 గంటలకు వెళ్ళిన తర్వాత 7 గంటలకు రండి. వీలైతే బాక్స్, క్యారియర్ క్యారేజ్ బాక్స్, లంచ్ బాక్స్ కూడా పట్టుకుని వెళ్ళండి. లంచ్ బాక్స్ అక్కడే తినేసి చదువుకోండి. అలాగ 4 నెలల్లో మీకు ప్రిపరేషన్ పెట్టుకుంటే ఒక దారిస్తుంది, ఒక మీకు దిశ, వే, హౌ టు వే, హౌ టు ప్రిపరేషన్ ఛానల్ అనేది మీకు తెలుస్తుంది. మీరు నెగిటివ్ సెన్స్ అనేది, నెగిటివ్ దృక్పథం అనేది దగ్గర రానవద్దు. పాజిటివ్ శాస్త్రీయ వైఖరిని కూడా అభివృద్ధి పరచుకోండి. నిత్య సత్యాలు, మనం రోజు జరిగే ఈవెంట్స్ అవన్నీ కూడా ఒక నోట్స్లో రాయండి. స్టాక్ జీకేకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. స్టాక్ జీకేకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవి స్థిరంగా ఉంటాయి, అవి మారవు, ఎప్పటికీ మారవు. అవి అన్నవరం సత్యనారాయణ స్వామి ఇప్పుడు అన్నవరంలోనే ఉంటుంది. తిరుపతి 7 కొండల 7 హిల్స్ అక్కడే ఉంటుంది, అది మారదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. కాకినాడ పోర్టుని మార్చలేము కదా, కాకినాడ పోర్టుని తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టలేము. రాజమండ్రిలో గోదావరి ఉంది, కాకినాడ పోర్టు. ఈ విధంగా స్టాక్ జీకేకి బాగా ప్రాధాన్యత ఇవ్వండి, మీరు ఖచ్చితంగా రాణిస్తారు. సర్వే జనాం సుఖినో భవంతు. నేను విశ్వ హిందూ పరిషత్తులో వన్ ఆఫ్ ద మెంబర్ని. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. హిందూ మతానికి సంబంధించిన వీడియోలు అవి చేస్తాను నేను. మీరందరూ నా వీడియోలు చూస్తూ తరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.